భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా 50,000 జనాభా పైబడి లక్షలోపు ఉన్న మున్సిపాలిటీలకు శుక్రవారం హైదరాబాద్ లో కొత్తగూడెం మున్సిపాలిటీకి శానిటైజేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపికైంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సిడిఎంఏ సత్యనారాయణ, మాజీ చీఫ్ సెక్రటరీ రాజు శర్మ, మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి. ముందుగా అందరికీ నమస్కారాలు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం. కొత్తగూడెం మున్సిపాలిటీకి అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి సహకరించినటువంటి కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పురపాలక మినిస్టర్ కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులందరికీ, ఎంతగానో నాకు సహకరించిన గౌరవ కౌన్సిలర్స్కి, కోఆప్షన్ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తూ అభినందనలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇప్పటికీ 3 కౌన్సిల్ జరిగినాయి. ఇది 4వ కౌన్సిల్. 4వ కౌన్సిల్ కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులందరూ కూడా అదృష్టవంతులని గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క మున్సిపాలిటీకి కేటీఆర్ గారి చేతుల మీదుగా మొదటిసారిగా అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. 50,000 నుండి 1,00,000 పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీ కొత్తగూడెం మున్సిపాలిటీ, దానికి శానిటేషన్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా మనకి అవార్డు వచ్చింది. అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. గౌరవ కౌన్సిలర్స్కి అందరికీ కూడా ఇది ఒక గర్వకారణంగా తెలియపరుస్తూ ఈ రోజున మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ మొత్తం, మున్సిపల్ కమిషనర్ గారికి, నాకు కూడా సన్మానించడం జరిగింది. ఇది అందరం కలిసి చేసుకున్నటువంటి అవార్డు అని ఇది.